నీ ఊరేది? నేను ముంబై నుంచి. ముంబైలో ఏ ఏరియా? టీ ఏరియా నుండి. ఓ, ఆ ఏరియానా? మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ పోలీసులు గొడవ ఎక్కువయ్యి నా బిజినెస్ పడిపోయింది. అరే రే, ఆ వ్యాపారమే సరిగ్గా సాగపోతే ఇంకా ఏ వ్యాపారం సాగుతుంది? చాలు చాలు చిట్టి, నీకు ఇది కాక ఇంకేం తెలుసు? ఇడ్లీలు బాగా చేస్తావా? ఇడ్లీలు బాగా చేస్తావా? ఓకే బాబు, నీ సమస్య ఏంటి? టూరిస్ట్ వ్యాన్ పెట్టుకున్నా స్వామి, బాడుగులు రావటం లేదు, నష్టపోతున్నాను. అయితే ఓ పంచే, ఆ టూరిస్ట్ వ్యాన్ లో 4 కిటికీలు పెట్టు, సైడ్ లో ఓ కౌంటర్ పెట్టు, ముందు 4 టేబుల్ చైర్లు వేయి, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేయి. ఈవెన్ నీతో చేర్చుకో, ఇడ్లీ వ్యాపారం అదిరిపోతుంది చూస్తో. ఏంటమ్మా, మీ ఆయన ఒంట్లో పవర్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఒకేసారి అన్ని బల్బులు వెలుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కే అది స్వామి, ఇప్పటికే మాకు 4 ఆడపిల్లలున్నారు, రోజు తాగొచ్చి నన్ను చాలా హింస పెడుతున్నాడు. ఏంటమ్మా ఇది, గవర్నమెంట్ వాళ్ళు కుటుంబ నియంత్రణ గురించి చెప్తున్నారు కదా, నువ్వెందుకు పాటించలేదు? దీనికి అలవాటు ఎక్కువ స్వామి. అలాంటి అలవాటు ఉందా? అయితే ఇలాంటి వాళ్ళకి చెప్పి ఒప్పించడం చాలా కష్టం. ఇక్కడ నుంచి మందు కొడితే పక్కలోకి రావని మన దేశంలో ఆడవాళ్ళందరూ పెద్ద పోరాటం చేయాలి. నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. నీ మొగుడు డైలీ రాత్రి గొడవ చేస్తున్నాడని చెప్పావు కదా, ఇక నుంచి రాత్రి పడుకోబోయే ముందు 1/2 వెల్లుల్లిపాయలు, 1/2 ఉల్లిపాయలు రెండింటినీ మిక్సీలో వేసి బాగా మిక్స్ చేసి ఆ ముద్దని నోట్లో కొంచెం వేసుకుని మొహాన్ని కొంచెం రాసుకుని పడుకో. నీ మొగుడే కాదు, మీ ఏరియాలో ఏ మొగాడు నిన్ను కన్నెత్తి కూడా చూడ్డు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో హిమాలయాలకు వెళ్ళినప్పుడు చూసిండొచ్చు. లేదు లేదు, ఊటీలో చూసినట్టుగా ఉంది. అది బైపాస్ రూట్ లో వెళ్ళినప్పుడు ఊటీ క్రాస్ అయి ఉంటుంది, అప్పుడు నన్ను చూసుండొచ్చు. వచ్చిన పని ఏమిటో చెప్పేసి ఎస్కేప్ అయిపో బిడ్డ. అదే మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు, వాడు చాలా మందిని సినిమా యాక్టర్స్ చేస్తానని చెప్పి డబ్బు తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ వాడిని వెతుకుతున్నారు. ఈ ప్రపంచమే ఓ మెగా సీరియల్, అందులో నవ్వే ఉండదు, ఎప్పుడూ ఏడుపే. అయినా వాళ్ళు వేయక మానరు, వీళ్ళు చూడక మానరు. అసలు నువ్వు వచ్చిన పని ఏమిటి? ఒక నిమిషం ఉండు. గజంగ్ గజంగ్, ఆహా, నీకు గ్రీన్ లైట్ వెలిగింది బాబు, నీ జీవితం పిచ్చపచ్చగా ఉంటుంది, ఏమీ దిగులు పడకు నాయన. నువ్వు అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో భజంగ్, ఇదిగో ఈ పేపర్ లో రాసి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన మనం తర్వాత కలుద్దాం. ఇక బయలుదేరి బాబు, వెళ్ళిపో. హలో అలెక్స్. హలో సారథి, కమ్ కమ్, వెల్కమ్. అమ్మాయి బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తున్నట్టున్నావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావా? నీ పెదవులు మూగబోయాయా? నన్ను ప్రేమించాను అని చెప్పనంటున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? మెర్సీ డాడీ, ఆశీర్వాదం తీసుకోమ్మా. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై థాంక్ యూ ఫాదర్. ఓకే, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ మెర్సీ, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా పోంచేసి వెళ్ళాలి.
హలో మసితో మాట్లాడాలి అక్క నీకే ఫోన్ ఇది ఇవ్వు గుడ్ నైట్ అక్క ఓకే బాయ్ హలో హాయ్ మెర్సీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నేను నీ పక్కనే ఉంటాను మసి I should not miss you. I think you started loving me. Yavaru ma phone? Yes sir, dad. Enta madhalo unnaru? Any disturbance? Em ledu dad. Tired ga undi. Vellamma. Velli rest isko. Vellu. Good night. హలో హలో అంకుల్ నేను ఎస్ అని మాట హాయ్ ఎస్టర్ ఏంటి విషయం ఉది రిచి ప్రగిస్తారు అంకుల్ లైన్ చాలా బిజీగా ఉంది మర్సీ ఇక్కడ ఉంది పిలవండి మర్సీ విష్ చేయాలి హలో అంకుల్ హలో సారీ నిద్రపోయింది ఉదయం చెప్పనా ఓకే ఓకే బాయ్ మై గుడ్నెస్ జెన్నిఫర్ నేను తను తప్పు పట్టడం లేదు మన అమ్మాయి మొదటిసారిగా నాతో అబద్ధం చెప్పింది నాకు ఎందుకో భయంగా ఉంది నేను తన తప్పు పట్టలేదు మేబీ తన నెడల కాపాడుతుండాలి ప్లీజ్ కాపాడు గుడ్ నైట్ జెన్నీ ఏ అలెక్స్ హాయ్ సారథి ఏంట్రా అర్థంలా ఉన్నావు అవునరా మనసేం బాగాలేదు రాత్రంతా నిద్రలేదు ఎప్పుడు నాతో అబద్ధం చెప్పండి మెర్సీ నేను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడి ఎస్తర్తో మాట్లాడిన అబద్ధం చెప్పింది నాకెందుకు భయంగా ఉందిరా ఒకవేళ ప్రేమగేమో అంటూ ఏదైనా బ్లేడీ రాస్కల్ దేవుడి బిడ్డ సందేహిస్తున్నావా నేను ఏదో టెన్షన్ లో అలా మర్చిపోయి చెప్పుంటుంది దానికే సందేహిస్తే అలాగా కమాన్ సరేరా ఏవైనా నువ్వు చదువుకున్నవాడివి నేను చదువులేని మరటవాడిని మెర్సీ మీద నీకున్న నమ్మకానికి నేను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా హే లెట్స్ గో ఫర్ జాగింగ్ కమ్ ఆన్ హాయ్ అంకుల్ హాయ్ ఐమ్ పీటర్ మీ ఇంటి పక్కన ఉండేవారే లూకస్ అని వాళ్ళ అబ్బాయిని అమ్మ నేనే ఇప్పుడు విజయవాడ ఉంటున్నాం నాన్నగారు పుట్టి పెరిగిన చోటు కదా అదికే చూసి వెళ్దామని వచ్చాను ఈ ఊరు ఎంతో బాగుంది అంకుల్ ఓకే అంకుల్ బాయ్ అంకుల్ సీ యు లేటర్ ఏ లూకస్ రా ఎవరో తెలియదురా లెట్స్ గో ఏవో పనికి మళ్ళీ పాంప్లెట్లు పంచడం కోసం ప్రాణాల గురించి కూడా పట్టించుకోవట్లేదు అరే జాగ్రత్తయా బాబు నువ్వు నేనేనంకల్ పీటర్ ని నిన్న కూడా మనం ఎస్ పీటర్ నాకంటే దైవభక్తి ఉన్నవాణ్ణి నిన్నే చూస్తున్నాను చాలా సంతోషం నీతో కొంచెం మాట్లాడాలి ఇదే మా ఇల్లు నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను ఓకే అంకుల్ మెర్సీ మెర్సీ డాడీ దిస్ ఇస్ పీటర్ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా దేవుడి ప్రచారంలో పాల్గొంటున్నాడు నా కూతురు మెర్సీ స్తోత్రం స్తోత్రం అంకుల్ హూ ఇస్ దిస్ ఓ రేణు మా పక్కింటి అమ్మాయి నా బిడ్డలాంటి కూర్చో పీటర్ తాగడానికి ఏమని మీ ఇద్దరికి దేవుడంటే విపరీతమైన భక్తి ఈ మీటింగ్ మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది ఓకే సెబాస్టియన్ అక్క నేను ఇంటికి
ఏంటి షోక్ అయ్యావా? నన్ను నువ్వు మర్చిపోలేవు. నీకు నా మీద ప్రేమ లేకపోతే నేనెవరన్నా సంగతి మీ నాన్నతో వెళ్ళి చెప్పు. ఒకవేళ ప్రేమ ఉందనుకో నువ్వు వెళ్ళి చెప్పనక్కర్లేదు. జీసస్ జీసస్ గురించి ఎంతైనా మాట్లాడుతూ ఉండొచ్చు. సెబాస్టియన్ కూర్చో పీటర్. మా పెరటి కొబ్బరి చెట్టు నీళ్లు. థ్యాంక్ యూ అంకుల్. ఎలా ఉంది? మెర్సీ పీటర్కి ఇల్లంతా చూపించు. డాడ్ నేను మమ్మీ ఆశీర్వాదం పొందడానికి వెళ్తున్నాను. జాన్ నాతో పాటు వస్తున్నాడు. వెళ్ళొస్తాను. ఓకే జాగ్రత్త అమ్మా. సరే డాడ్. నా జీవితమే నా కూతురు. నేను బతుకుతున్నది తన కోసమే. జాగ్రత్తగా రారా అక్క. ప్లీజ్ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నువ్వే వెళ్ళా. క్యాండిల్స్ ఇటువ్వు. అమ్మాయిని చూసిన మరుక్షణంలోనే తన్ను ప్రేమించాను. కానీ తను నన్ను ప్రేమించట్లేదు. ఎంతగా అడిగినా ప్రేమించినట్టున్నావు. నేను ఊరికే తమస్కా వచ్చేసాను. అయ్యో రక్తం మెర్సి రక్తం రక్తం. మీ చెయ్యిన ఒంటి మీద పడిందో చేస్తాను. ఏంటక్క రక్తం? ఏం లేదు. ఎవరు వాడు? నీతో గొడవ పడ్డాడా? వద్దు రారా వెళ్దాం. నేను ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు కదూ. నువ్వు ముట్టుకోకుండా నేను చచ్చిపోను. మెస్సి బాగా ప్రార్థన చేసావా? ఎస్ డాడ్. ఏంటమ్మా ఏంటది ఏమైంది? ఏమైందమ్మా? సెబాస్టియన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసురా. ఏం లేదు డాడ్. కూర్చో కూర్చోమ్మా కూర్చో. ఏమైందమ్మా ఏమైంది? ఏం లేదు. బండి స్కిడ్ అయింది. బండి స్కిడ్ అయిందా? ఏంటమ్మా నెమ్మదిగా నడపచ్చు కదా. ఇంకెప్పుడు బండి నడపక అసలు. ఏది చూపించు. కొంచెం మాట ఉంటుంది కొర్చుకో. అంతే ఫినిష్. తగ్గిపోతుంది. ఓకే లే లే కమ్ కమ్ వెళ్ళి వెళ్ళి రెస్ట్ తీసుకుపో. వెళ్ళు నువ్వు ఆగు. వెళ్ళు అక్క రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి తర్వాత రా. మెర్సీ. ఏంటి డాడీ? ఊరికి స్ట్రెయిన్ అవ్వకు. బాగా రెస్ట్ తీసుకో. అలాగే అంకుల్. ఏంట్రా అక్క మీతో అబద్ధం చెప్పింది? ఏంట్రా నువ్వు అనేది? నేను అక్క ఇక్కడి నుంచి వెళ్ళావా, కొండపైకి ఎక్కి వెళ్తుంటే కాళ్ళు నొప్పులు పుట్టాయి. అక్కని వెళ్ళమని చెప్పి నేను అక్కడే కూర్చున్నాను. చాలా సేపటి వరకు అక్క రాలేదు. సరే నేనే పైకి వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి చూస్తే
అక్క ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. మాట్లాడిన తర్వాత ఏడుస్తూ వచ్చింది. నేనప్పుడు అక్క తల మీద గాయం చూశాను. నేను రాయి తీసుకుని కొట్టబోతే అక్క వద్దని వారించింది. అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపడతాను అంకుల్. జాన్, అతన్ని జ్ఞాపకం ఉన్నాడు కదా? నమస్కారం సార్, మీరు చెప్పినట్టే ఈ ఏరియాలో కుర్రాళ్ళందరిని తీసుకొచ్చాను సార్. ఓకే. ఏయ్ పీటర్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అంకుల్, చర్చ్కి వెళుతున్నాను. మధ్యలో ఆపి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఓ, ఐఎమ్ వెరీ సారీ. ఏం లేదు, మా అమ్మాయిని ఎవడో వెంటపడి గొడవ చేశాడట, అందుకే. ఐఎమ్ వెరీ సారీ. మోజెస్, ఇలారా, పీటర్ని డ్రాప్ చేసిరా, వెళ్ళు. ఓకే 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 అంకుల్, బాయ్ బాయ్. జాన్, కమ్ ఆన్. చూడు జాన్, బాగా చూచెప్, వేళలో వాడున్నాడా? Ha ha ha.
నీకేం గిఫ్ట్ వచ్చిందమ్మా? చూడలేదు డాడీ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నువ్వు నాకు కావాలి. ఏ గిఫ్ట్ ఫ్రమ్ శాంతా క్లాస్? ఏది నీ గిఫ్ట్ అది? బైబులా? రెండవ అధ్యాయం 18వ వచనం. ప్రభువైన యేసు మనిషి ఒంటరిగా జీవించటం ఇష్టం లేక తోడుగా మరొకరిని పంపిస్తాడు. ఈ శుభదినాన మనల్నందరినీ ఇక్కడ కూడుకునేలాగా చేసిన ఆ ప్రభువుకి స్తోత్రములు చెల్లిద్దాం. ఆమెన్. ఆమెన్. మన పీటర్ అంకుల్ వాడే ఆ రోజు అప్పుతో నా మతాన్ని అపవిత్రం చేయాలని చేశాడు. మీకు తెలియదు అలెక్స్. అలెక్స్ అసలు నువ్వు నిజమైన క్రైస్తవుడివేనా? ఫాదర్, వాడు నన్ను కొట్టినా కూడా నా మరో చెంప చూపించి నేను క్రైస్తవుని నిరూపించుకునేవాడిని. కానీ వాడు గాయపరిచింది నా కూతురు మనసుని, నా మతాన్ని. ఫాదర్, కంట్రోల్ సార్. ప్లీజ్ ఫాదర్. బాబు, ప్రేమించడం తప్పని నేను అనటం లేదు. తనని వెతుక్కుంటూ వచ్చిన స్థలమే తప్పు. వద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో. సారీ ఫాదర్. ఈ భూలోకాన్ని సృష్టించిన వాడు అన్ని జీవరాశులకు ఒక తోడిచ్చాడు. అటువంటిప్పుడు నా మెరిసి మాత్రం ఎందుకు ఒంటరిగా బ్రతకాలి? ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలు డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో ఎన్నో కలలు కంటారు. మతం కోసం కొడుకును బలిచ్చిన అబ్రహం గురించి నేను విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. దేవుడికి మేకను బలివ్వడం తప్పంటారు, నా మెరిసిని మీరు దేవుడికి బలివ్వడం తప్పు కదా ఫాదర్? నిజానికి మీలాంటి ఓ ఫాదర్ ప్రేమ కోసం ప్రాణాలు విడిచినందువల్లే ఈ రోజు లవస్య పండుగ చేసుకుంటున్నారు. ఫాదర్, మతం అనేది ఎప్పుడూ మనుషుల్ని వేరు చేస్తుంది, కానీ ప్రేమ ఒక్కటే మనుషుల్ని కలుపుతుంది. తను తన జీవితాన్ని దేవుడికి అర్పించాలనుకుంటుంది, నేను నా జీవితాన్ని తనకు అర్పించాలనుకుంటున్నాను. టెల్ మీ ఫాదర్, తప్ప బైబిల్ అంటే నాకు కూడా ఎంతో గౌరవం ఉంది. ఎప్పటికైనా మీ మెర్సీని, నన్ను ఆ దేవుడు ఒకటి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మెర్సీ దక్కేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఫాదర్, ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ఫాదర్. గాడ్ బ్లెస్ మై చైల్డ్. గాడ్ బ్లెస్. సార్, సార్, ఇక్కడ స్వామీజీ ఉండేవారే ఆయన. మీరు వేరా సార్, సినిమా చాలా చెప్పిస్తానేసి ఇతను అమ్మాయిని తీసి పారిపోయాడు. నాకు నిద్ర రావడం లేదు, నాకు భయంగా ఉంది. మీరు నాతోనే ఉండండి. నీకేం కాదమ్మా, ఏం కాదు. జీసస్ నీకు రక్షగా ఉంటాడు. అమ్మని తలుచుకో, పడుకో, ప్రశాంతంగా నిద్రపో.
మృగం జెన్నిఫా, మృగం అలాంటి నన్ను నువ్వు మనిషిగా మార్చావు. కానీ ఇన్నాళ్లకు మళ్ళీ మన బిడ్డ కోసం నేను మృగంగా మారిపోతున్నాను. జెన్నిఫా, నన్ను క్షమించు. ఇప్పుడు నరసరావుపేట వారిచే డాన్స్ పార్టీ ప్రోగ్రామ్ ని మీరు తిలకించబోతున్నారు. మామిడి పళ్ళు నే గుత్తకిస్తా ఒళ్ళు, లొట్టలేస్తు గిళ్ళు నువ్వు జమ ఇంచి బెళ్ళు. గున్న మామిడి పళ్ళు నే గుత్తకిస్తా ఒళ్ళు, మామిడి పళ్ళు నీకు తగ్గిస్తా ఒళ్ళు, లొట్టలేస్తు గిళ్ళు నువ్వు జమాయించి బెళ్ళు. ఆకు చాటు పిందయితి చిలుక ముక్కు కందనిది, ఎండ కన్న సోకనిదిరా. పది పిల్లలు వద్దండి, పది పేళ్ళే చాలండి, పనితనము చూపెట్టరా. జమా జమా జమా, అసలు పేరు గుండె పెట్టి రాజా, ముద్దు పేరు తెలుసుకోవే నేనే పులి రజ. అసలు పేరు గుండె పెట్టి రాజా, ముద్దు పేరు తెలుసుకోవినే పులి రాజాకున్న. మామిడి పళ్ళు నే కొత్తాకిస్తే ఒళ్ళు, లొట్టలేస్తే గిల్లి నే చెమాగిస్తా బుళ్ళి. లోన బయట వేడి గుంది, వేడి ఈడు పూగుతుంది చిటమ్మా కసే చిక్కమ్మా. అప్పన్నంగా ఇచ్చుకుంటే మామిడి పళ్ళు నే కొత్తాకిస్తే ఒళ్ళు, లొట్టలేస్తే గిల్లి నే చెమాగిస్తా బుళ్ళి.
మత్తులో ఉన్నాడు, కొద్దిసేపులో రికవర్ అవుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాక్టర్. హాయ్ డాడ్. మధు, మధు, ఓరి తెలిగినా, అది ఓకే? మీరెప్పుడు వచ్చారు డాడీ? నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను, జరిగిందంత తెలుసుకున్నాను. ఇంత జరిగా కూడా ఇంకా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఎస్ డాడ్. ఆల్ రైట్. మన శరణాలయంలోని పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోండి, అలా చూసుకోవటం మన బాధ్యత. ఓకే? ఓకే ఫాదర్. మీ దగ్గరకు వచ్చి ఎవరు ఎలాంటి సహాయం అడిగినా మీరు కాదనకుండా చేస్తారని విన్నాను ఫాదర్. ఫాదర్, మా అబ్బాయి అంటే నాకు ప్రాణం ఫాదర్. వాడు ఏం తప్పు చేశాడు ఫాదర్? ఒక అమ్మాయిని ప్రేమించాడు, అదేముందో పెద్ద పాపమా? అందుకని మా అబ్బాయిని పట్టుకుని. రిలాక్స్, రిలాక్స్. మీరు మధు ఫాదర్ని లండన్ నుంచి వచ్చాను. కులమతాల కంటే మానవత్వం గొప్పది, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. ప్లీజ్ కమ్ ఇన్. రండి ఫాదర్, రండి. గాడ్ బ్లెస్ యు అలెక్స్, గాడ్ బ్లెస్. రండి, రండి ప్లీజ్. మెర్సీ ఫాదర్ వచ్చారు, త్వరగారా, కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చోండి. ఏంటి ఫాదర్, అనుకోకుండా వచ్చారు? వీరికి సంబంధించి మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఇంతవరకు ఫాదర్ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పిందే లేదు. ఏం ఫాదర్? అలెక్స్, నేను నీతో నీ పర్సనల్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటది అలెక్స్? అది గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నా కూతురు మెర్సీ. హలో సార్, వస్తాను ఫాదర్. చెప్పండి ఫాదర్. ఇతనే ఆ కుర్రాడి నాన్నగారు, లండన్ నుంచి వచ్చారు.
ఈ లోకంలో ఏదరిగినా కొనిచ్చే స్తోమత ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు. మా అబ్బాయి మధు మీ అమ్మాయిని ప్రేమించాడు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిని చేయమని అడగడానికి వచ్చాను. కాదనకండి ప్లీజ్. నో ఫాదర్, నా కూతుర్ని కాకుండా ఇంకేమడిగినా సంతోషంగా ఇచ్చేవాడిని. ఒక క్రిస్టియన్గా, ఒక ఫాదర్గా మీరు ఎప్పుడైనా సంతోషంగా మా ఇంటికి రావచ్చు. నా కూతురి పెళ్లి విషయంగా ఇంకొకసారి వచ్చారంటే నేను పాత అలెక్స్గా మారిపోతాను. దయచేసి వస్తాను. మధు, నీ మీదున్న నమ్మకంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని బయలుదేరొచ్చి. ఓకే డాడీ. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే డాడీ, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. బై మధు. బై డాడీ. మధు, నిన్నే. హాయ్ మధు, హౌ ఆర్ యు? జరిగిందంతా నేను విన్నాను. నీకోసం మోసితో నేను మాట్లాడతాను. నీకప్పుడే చెప్పాను మోసీ, అతనితో డైరెక్ట్గా మాట్లాడమని. కానీ నువ్వు మాట్లాడలేదు. ఎన్నోసార్లు నువ్వు నన్ను మారమని చెప్పావు. నేను మారాను, నువ్వు మారలేదు. నీ నాన్న చేసిన పాపానికి మీ అమ్మ అన్యాయంగా బలైపోయింది. నువ్వు చేస్తున్న ఈ తప్పు వల్ల మధు బలైపోతున్నాడు. నేను క్రిస్టియన్గా చెప్తున్నాను, లవ్ ఇస్ గాడ్. మధుకి మతం అంటే ఏంటో తెలీదు. తను ప్రేమిస్తున్న మెరిసిన్ మాత్రమే తెలుసు. నువ్వు ప్రేమించే బైబిల్ కాలేజ్ కన్నా నువ్వే ప్రాణంగా భావించే మధు గొప్పవాడు. మధుకి మతం అంటే ఏంటో తెలీదు. తను ప్రేమిస్తున్న మెరిసిన్ మాత్రమే తెలుసు. నువ్వు ప్రేమించే బైబిల్ కాలేజ్ కన్నా నువ్వే ప్రాణంగా భావించే మధు గొప్పవాడు. పేరులో మాత్రం కరుణ ఉన్న నీకు నా మీద ఎప్పుడు కరుణ కలుగుతుందో మధు. మర్చిపోలేదా? ఇంకా నీకు దక్కుతానన్న నమ్మకంతో ఉన్నావా? నా మనసు మరి నీ ప్రేమలో పడతానేమోనని భయంగా ఉంది. దయచేసి వెళ్ళిపో. వెళ్ళను. ఎంత చెప్పినా నా మాట వినవా? నీ మొండి వైఖరిని మార్చుకోవా? నువ్వు పిచ్చివాడివా? మారడానికి ప్రయత్నించవా? ఇలా చెప్పడం వల్ల నేను ప్రేమకు వ్యతిరేకనని మాత్రం అనుకోకు. ఇదిగో నా మనసు ఎప్పుడో ఈ బండరాయిలా మారిపోయింది. అలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నేను చెప్పేది నిజం మెర్సి. నీ వయసులో ఉన్న ఆడవాళ్ళకి ఓ కెమికల్ రియాక్షన్ ఉంటుంది, అది నీలోనూ ఉంది.
అవును, నువ్వంటున్నావే నేను ఈ రాతిబండ ఒకటేనని. నీకు నీ మీద నమ్మకం ఉంటే జస్ట్ 5 మినిట్స్, 5 నిమిషాలు నువ్వు అలాగే ఉండు. నిన్ను ముట్టుకోను, కానీ ముట్టుకున్నట్టే ఉంటుంది. ఎలాంటి ఫీలింగ్స్ లేవని ప్రూవ్ చేయి, నేను నిన్ను వదిలేస్తాను. ఏయ్ ఏ ఆగు, ఏంటి భయమా, అందుకే వెళ్ళిపోతున్నావా? నీకు నీ మీద నమ్మకం లేదు. ఆల్ ది బెస్ట్, మెర్సీ.
శివిని శోకవా మూక భాషలు ఎదను దాటిలే ప్రేమ ఊసులు మనసు మాట తెలిపెనే అదరము ఊడి గెలిచి చూడు కలలు పండి నీడే పెర్సి, నువ్వేదో తప్పు చేశానని బాధపడకు. ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. ఇదే మెర్సి నిజం. నిజాన్ని చంపుకొని ఎవరూ బ్రతకలేరు. ముందు ప్రేమంటే ఏంటో తెలుసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది. ప్రేమ విలువ తెలిస్తే ప్రేమించాలనుకుంటావు. ఎప్పుడైతే ప్రేమించాలనుకుంటావో అప్పుడు నన్ను ప్రేమిస్తావు. ఏదైతే నా మనసులోకి రాకూడదు అనుకున్నానో అదే వచ్చేలా చేశావు ప్రభువా. ఫాదర్, ఇన్ని రోజులు నా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నాను, కానీ ఈరోజు అది కల్మషం అయిపోయింది. ఫాదర్, నేను చేసిన పాపానికి పరిహారం ఉందా ఫాదర్? ప్లీజ్ ప్లీజ్ ఫాదర్. నువ్వు ఎలాంటి పాపం చేయలేదమ్మా. కొరంతీయుల పత్రిక 7:9 అయితే వారి మనసు నిలువలేని ఎడల వారు పెళ్లి చేసుకున్న వచ్చిన కామతప్తులవుట కంటే పెళ్లి చేసుకున్నట్టు ఏ మేలని చెప్తున్నారు. అతననే మనసులో తలుచుకుని తప్పు చేయుట కంటే పెళ్లి చేసుకున్నట మేలు. ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. హాయ్. హే సారథి, రారా. ఏంట్రా సడన్ గా ఫోన్ చేశావు? నేను చాలా సంతోషంగా ఉన్నా. ఏంట్రా విషయం? మా మెర్సీకి బైబుల్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. వెరీ గుడ్, నా ఆశయం నెరవేరబోతోంది. అలాగా. మెర్సీ 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 ఇంట్లో లేదు, చర్చికి వెళ్ళింది. మెర్సీ వచ్చాక ఈ విషయం సర్ప్రైజ్ గా చెప్తాం. అఫ్ కోర్స్. మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. అంకుల్, అక్కొస్తుంది. కంగ్రాచులేషన్ మై డాటర్. యు గాట్ ఇట్. పెళ్లి మొహం కడుకున్నా, వెళ్ళు. Thank you.
తెలిసినా గుండెలో తాను నిలవది. ఎంత దాచినా నీ నేములో తెలియనే తను అను అను అది తపనలా సాగునే. నాకు కావలసిన నీ మనసు మనసు నీతో పాటు జీవితాంతం ఉండడం. అయ్యో నువ్వు నోరు తెరిచి నిన్ను ప్రేమిస్తానంటే చాలు, అది చాలు. ఓకే ఒకసారి నేను ప్రేమిస్తున్నానని చెప్పు మెర్సీ. నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్లీజ్ మెర్సీ. నువ్వు కూడా నన్ను ఇష్టపడతావు అర్థమైంది. చాలు మెర్సీ, ఈ జన్మకి చాలు 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 మెర్సీ. బ్రతికున్న కాలం వరకు ప్రేమను చంపుకున్నాను. ఇప్పుడు చనిపోబోయే ఈ సమయంలో ఈ పవిత్రమైన ప్రేమ కోసం బతకాలనుకుంటున్నాను. ఐ లవ్ యు మధు, ఐ టు లవ్ యు.
சோகவா